మహబూబ్నగర్ జిల్లాలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం హాట్గా జరిగింది. కమిటీ చైర్మన్ ఎంపీ నంది ఎల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తాగునీటి సమస్యపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్యాంకర్ల ద్వారా జరుగుతోన్న నీటి సరఫరాలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గద్వాల తాగునీటి పథకం విషయంలో మాజీ మంత్రి డీకే అరుణ, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మధ్య వాగ్వాదం జరిగింది. మీ హయాంలోనే ఆ పథకం నాశనమైందన్న జెడ్పీ చైర్మన్ ఆరోపణలకు డీకే అరుణ ధీటుగా జవాబిచ్చారు. పూర్తి స్థాయిలో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. విచారణ జరిపి తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము ఉన్నాం కాబట్టి మేము ఏమైనా మాట్లాడుతూ నడుస్తామనుకుంటే తర్వాత వాస్తవాలు అందరూ తెలుసుకునేటటువంటి విలేకరులకు చెప్తున్నా, ఎవరు వస్తారో రాండి, ఎక్కడదాకా వస్తారో రాండి, రాజధానికి పోయి సిద్ధం ఉన్నాము. ఆ రోజు మా ఆఫీసులో ఉన్న పిలిపియండి, కాంట్రాక్టర్లు అధికారులు మీ చేతుల్లో అందరూ పిలిపియండి, పిలిపించి తీసుకొని పోయి ఆ స్కీమ్ పోయి చూసొద్దాము, సమస్య ఏముంది ఎక్కడ ఉంది, ఆ పైప్ పేరు పక్కనే పెట్టండి. యాక్షన్ తీసుకున్నది ప్రభుత్వం చేతుల్లో ఉంది, యాక్షన్ తీసుకుంటారా, వాళ్ళు ఇంకేమైనా చేసుకుంటారా అని పక్కన పెడితే మరి మిగతా పైప్ మీద ఏంటి ఇక్కడ ఉండేది పట్టింది. విమర్శించు తెలుసుకుంటే మేము కూడా విమర్శించవచ్చు. అక్కడ జరిగినటువంటి విషయము ఏమున్నది ఏ సరిగ్గా తెలుసుకొని మాట్లాడితే మనిషి ఇష్టం ఉన్న నోటు ఉందని పారేసుకోవడం అనేది సమంజసం కాదు, సంప్రదాయం కాదు. నోటు మాత్రం మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తున్నారో ఈ దిగా రాజుకుంటే మనిషి ఉండదు, మర్యాద ఒక సంస్కారం అనేది అవసరం మనుషులకి. ఏమంటే మాట్లాడితే ఎవరెవరు బట్టి సభలో ఎక్కువ లేనటువంటి వాళ్ళకి నోరు పారేసుకోవడం అనేది సంప్రదాయం కాదు. అండ్ సంప్రదాయం అంటే బయటికి రాని మాట్లాడతాం, మీటింగ్ అన్నది కాదు. ఎందుకు నీటి పిలిపించారా కొన్ని రోజులు, అంటే ఓట్ల కోసం పిలిపిస్తారా నీళ్ళు ఒక రోజు